హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బోరబండ బాబ్జీ. అయితే నిన్నటి ఎపిసోడ్ ప్రోమోలు అందరూ చాలా మంది చూస్తుంటారు. ప్రోమో కిందే యాక్చువల్గా నిన్న చాలా మంది కమెంట్స్ పెట్టారు బిగ్ బాస్ అసలైన ఫైర్ స్టార్ట్ అయిపోయిందని. అదేవిధంగా నిన్న ఎపిసోడ్ కూడా చాలా హాట్గా సాగింది అనమాట, అంటే డిస్కషన్స్ హాట్. అయితే నిన్నటి ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో హమీదా శ్రీరామచంద్ర ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఎవరు నామినేట్ చేయాలి, మనకి ఎవరు క్లోజ్గా ఉన్నారు అనేది ఒక చిన్న స్ట్రాటజీ ప్లానింగ్ లాగా అనిపించింది వాళ్ళిద్దరిది. అది అయిపోయిన తర్వాత మన షణ్ముఖ్ దగ్గరికి విశ్వ వచ్చి పాపం బాధపడుతున్నాడు. ఏమిటంటే ఇప్పటి వరకు సరిగ్గా అవకాశాలు లేవు, డబ్బులు లేవు, రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు, బాబు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి పాపం చాలా బాధపడుతున్నాడు. షణ్ముఖ్ కూడా కొంచెం ఓదార్చే ప్రయత్నం చేశాడు. సో అంటే ఎవరెవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ గురించి ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారనమాట, వాళ్ళు ఉండే ఎకనామికల్ స్టేటస్ గురించి కానీ దాని గురించి చెప్పాలనుకుంటున్నారు అనేది మనకి క్లియర్గా అర్థం అవుతుంది థర్డ్ వీక్ వచ్చేవాటికి. అండ్ దాని తర్వాత ఎవరైతే ఉన్నాడో షణ్ముఖ్ పడుకుంటుపోయాడు. మార్నింగే పడుకుంటే కుక్కలు అరిచాయి. కుక్కలు అరిస్తే కెప్టెన్ అయిన విశ్వ వెంటనే ఒక 12 times స్విమ్మింగ్ పూల్లో దూకి పైకి లేవాలని చెప్పాడు. సో అది కూడా జరిగిపోయింది. ఇదంతా ఏదో నామకే వాస్తా అన్నట్టుగా లైట్గా కొంచెం కొంచెం చూపించారు, కానీ అసలైన ప్రాసెస్ అప్పుడే స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా నామినేషన్ ప్రాసెస్ అంటే తెలుసు కదా ఎంత దారుణంగా ఉంటుందో. ఫస్ట్ మన శ్రీరామచంద్ర వచ్చాడు, మానస్ని రవిని ఇద్దరిని నామినేట్ చేసి, మీ ఇద్దరితో నాకు ఎందుకో ఒక నెగిటివ్ వైబ్స్ కొడుతున్నాయి, నాకు ఆ నెగిటివిటీ వద్దు, పాజిటివిటీ కావాలి, ఇక్కడి నుంచి అంతా పాజిటివ్ ఉండాలని చెప్పి వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. అలాగే అందరూ కూడా ఎవరికి అపోనెంట్స్ని అందరినీ నామినేట్ చేసుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే లహరి అండ్ ప్రియా గారిది చాలా హైలైట్. బేసిక్గా మనం ప్రియా గారిని వచ్చినప్పటి నుంచి కూడా చాలా కూల్గా చూస్తున్నాం, పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా చాలా కూల్గా ఉంటున్నారు. కానీ నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నావో అవి నిన్నది ఎపిసోడ్ మొత్తం అంటే ఒక 100% ఎపిసోడ్లో ఒక 80% వాళ్ళిద్దరు డిస్కషన్ ఉందో, 20% మాత్రం ఇప్పుడు నేను చెప్పింది. అయితే ఫస్ట్ లహరి ప్రియా గారిని నామినేట్ చేసింది. నామినేట్ చేసి తన రీజన్ తను చెప్పింది. సో ప్రియా గారు చప్పట్లు కొట్టడం కొంచెం ఏదో యాక్ట్ చేశారు. అది అయిపోయిన తర్వాత లహరి నామినేట్ చేసింది ప్రియా గారిని. నామినేట్ చేస్తే అప్పుడు ప్రియా గారు చెప్పారనమాట, నువ్వు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, హౌస్లో ఉన్న మెన్ అందరితోనూ నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, కాసేపు రవితో, కాసేపు మానస్తో, కాసేపు శ్రీరామచంద్రతో ఉంటున్నావని చెప్పింది. అంటే ఇది వినడానికి క్యాజువల్గా ఉన్నా ఆమె చెప్పే విధానం కొంచెం హార్ష్గా ఉండి ఒక నెగిటివ్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో వెంటనే ఆమె రియాక్ట్ అయిపోయి, నేను అబ్బాయిలతోనే మాట్లాడడం ఏంటి, అమ్మాయిలతో కూడా మాట్లాడుతానని చెప్పి హమీదతో మాట్లాడలేదా, పింకీతో మాట్లాడలేదా, లేదంటే కాజల్తో మాట్లాడలేదని అందరిని అడిగింది. ఆ ఇష్యూ తర్వాత ఇంకా ఈ గొడవ ఇంకా పెద్ద అయిపోయింది అనమాట. అప్పుడే అక్కడ ప్రియగారు ఒక బాంబు లాంటి డైలాగ్ వదిలేరు, ఏంటంటే నువ్వు రవి బాత్రూంలో ఒకరినొకరు హగ్ చేసుకున్నారు, అది కూడా రాత్రి టైంలో అని చెప్పడంతో ఒకసారిగా రవి కూడా సీరియస్ అయిపోయాడు. అక్క అది ఫ్రెండ్లీ హగ్, నువ్వు వేరేలా అనుకుంటున్నావేమో అని చెప్పి రవి చెప్పడం. సో వెంటనే ఆమె రియాక్ట్ అయిపోయి బాగా కోపం వచ్చేసి, నేను నెక్స్ట్ డే రవి బర్త్డే కాబట్టి బిగ్ బాస్ని ఒక వైట్ షర్ట్ పంపించమని అడుగుతానికి అక్కడికి వెళ్ళాను, రవికి అలాగే అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్పి హగ్ చేసుకున్నానని చెప్పడం. ఈ గొడవ నిన్నంతా జరిగిందనమాట. వీళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం, నువ్వేమో అబ్బాయిలతో ఉంటున్నావు అని అనడం కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, నేను క్యాజువల్గా అన్నాను, మీకెలా అర్థమైంది అనేది నిన్న మొత్తం అంత ఈ గొడవతోనే సరిపోయింది. సో బేసిక్గా యాక్చువల్గా ప్రియా గారికి చాలామంది న్యూట్రల్, అంటే ప్రియా గారు అంటే ఒక న్యూట్రల్ ఫీలింగ్ ఉండదనమాట. అంటే ఈవిడ చాలా బీభత్సంగా ఆడేస్తుందనే ఫీలింగ్ లేదు, అలాగని డల్ పెర్ఫార్మర్ అని కూడా కాదు. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్తో ఎందుకో ఆవిడకి కొంచెం నెగిటివ్ అయ్యేలా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఎపిసోడ్లో కనుక నిన్న జరిగిన ప్రోమోలో మనం చూస్తే అందరూ ఒక వైపు వెళ్ళిపోయారు, అంటే ఇప్పుడున్న టీం మెంబర్స్ అందరూ ఇంటి సభ్యులందరూ కూడా లహరి వైపు వెళ్ళిపోయారు, ఓన్లీ ప్రియా గారు ఒక్కళ్ళే ఒంటరైపోయి అక్కడ కూర్చున్నారు. ఒకవేళ అది కనుక ఆవిడకి ఏమైనా పాజిటివ్ అయ్యాయో, ఆవిడ ఒక్కళ్ళే అయిపోయారు, ఆవిడకి ఓట్లు వేయాలి అని కనుక ఎవరన్నా ఆవిడకి వైపు వస్తే పాజిటివ్ అవుతుంది, లేదంటే ఇంకా నెగిటివ్ అయిపోతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 80% ఈ వీక్ ప్రియా గారు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయనుకుంటున్నాను. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీకు అనిపించింది కింద కమెంట్ చేయండి, నేను చూస్తాను. దిస్ ఇస్ బోరబండ బాబ్జీ సైనింగ్ ఆఫ్.